గంట రాంబాబు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అంటే ఒక అమ్మాయికి ఫోన్ చేసి గంట సేపు వస్తావా, అమ్మాయి బాగుంటుందా, అమ్మాయి ఇంకేమేమి చేస్తుంది అని అడిగినంత తేలిగ్గా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేవరు యదవా. అయినా నీలాంటి అమ్మాయిల పిచ్చోడు కూడా మంత్రం అవ్వడం అంటే ఇంకెంత పరాకాష్ఠ చేరిపోయిందో మన రాష్ట్రం అర్థమవుతుంది ప్రజలందరికీ. అయినా సత్తెనపల్లి ప్రాంత ప్రజలు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో కానీ నీలాంటి అమ్మాయిల పిచ్చోడు యదవకి ఓటేసి గెలిపించుకున్నందుకు ఈరోజు ఆ సత్తెనపల్లి ప్రాంత ప్రజలందరూ బోరుమని ఏడుస్తున్నారు. అయినా నీకు కాఫర్ డ్యామ్ అంటే ఏంటో తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలియదు, కాఫర్ డ్యామ్ ఎందుకు వాడతారో కూడా తెలియదు. ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి కుక్క అంటే అధ్వానంగా అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారంటే ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రాజెక్టులో ఉన్న నీళ్లు కానీ ప్రాజెక్టులో ఉన్న కాంక్రీట్ కానీ అంతా డంప్ చేసి తద్వారా డిస్పోజల్ చేయడానికి కాఫర్ డ్యామ్ అనేది కడతారు. కాఫర్ డ్యామ్ ఎప్పుడు కూడా ప్రతి ప్రాజెక్టులో టెంపరీగానే ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత కాఫర్ డ్యామ్ని డిస్మాండిల్ చేస్తారు అనే విషయం కూడా ఈ దరిద్రపుకుంటు మంత్రికి తెలియకుండా పిచ్చి కుక్క అంటే అధ్వానంగా వాగుతున్నాడంటే వీడిని ఏమనాలో మీ వీడినంతే వదిలేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.